ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మనం రస్బెర్రీ ఫ్రూట్ గురించి తెలుసుకుందాము రస్బెర్రీ ఫ్రూట్ ని ఇంగ్లీష్లో బ్రౌన్ బెర్రీ గోల్డెన్ బెర్రీ అని కూడా పిలుస్తారు అంతేకాకుండా దీన్ని క్యాప్కోస్ బెర్రీ అని కూడా అంటారు ఈ రస్బెరీ ఫ్రూట్ వర్షాకాలంలో మాత్రమే పండుతుంది భారతదేశం మొత్తంలో ఏ ప్రాంతంలో అయినా కూడా ఈ ఫ్రూట్ పండుతూ ఉంటుంది వ్యవసాయ భూముల్లో కానివ్వండి అడవుల్లో కానివ్వండి లేదా ఖాళీగా ఉన్న నేల మీద కానివ్వండి ఎక్కడైనా కూడా ఈ మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది ఈ రస్బెరీ ఫ్రూట్లున్న చెట్టు ఒకటి నుండి మూడు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది అయితే ఈ పువ్వు విలువ కానివ్వండి ఫ్రూట్ విలువ కానివ్వండి లేదా చెట్టు విలువ కానివ్వండి ఈ మూడింటి రేటు మార్కెట్లో చాలా ఎక్కువగా పలుకుతుంది వర్షాకాలంలో ఈ చెట్టుకు కాసే పూలు కూడా చాలా చిన్న సైజులో లైట్ ఎల్లో కలర్లో పూస్తాయి పువ్వు వచ్చిన తరువాత ఆ పువ్వుల నుండి మనకి ఫ్రూట్ వస్తుంది అయితే ఈ పండు యొక్క ప్రత్యేకత ఏమిటంటే పువ్వులో నుండి పండు వచ్చిన తర్వాత పండు నుండి ఒక షెల్ఫ్ లాగా వస్తుంది ఈ షెల్ఫ్ చూడడానికి పండుని ఎవరో కోయకుండా ఒక సెక్యూరిటీ షెల్ఫ్ లాగా కనపడుతుంది ఈ షెల్ఫ్ కూడా ఎంతో పల్చగా బయట నుండి చూస్తే లోపల ఉండే పండు కనిపించే విధంగా ఉంటుంది ఈ పువ్వుని మరియు ఈ పండుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఏదేమైనా ఈ పండు యొక్క టేస్ట్ ఎంతో స్వాదిష్టంగా ఎంతో టేస్టీగా ఉంటుంది పంజాబ్ రాష్ట్రంలో అయితే ఈ పండును తీసుకుని ఎన్నో రకాల వంటకాలు చేస్తారు అంతేకాదు ఈ రస్బరీ యొక్క చెట్టు ఆకులతో ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు తయారు చేస్తారు ఫాస్ఫరస్ విటమిన్ ఏ విటమిన్ సి ఈ ఆకుల్లో ఎక్కువగా ఉంటాయి రస్బెర్రీని రస్బెర్రీ ఫ్రూట్ని ఎక్కువగా తినటం వల్ల లివర్కి సంబంధించిన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఎప్పుడైనా కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు లేదా ఛాతి మంటగా ఉన్నప్పుడు వీటి ఆకుల్ని పౌడర్గా చేసి కొంచెం వేడి నీళ్ళల్లో ఒక క్లాత్లో చుట్టేసి గనక మీరు గుండెలపైన పెట్టుకున్న లేదా కడుపు పైన అద్దుతూ ఉన్న కడుపు నొప్పి వెంటనే మాయమైపోతుంది ఈ ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు లోపల ఉండే ప్రతి పెయిన్ని కూడా పైకి లాగేస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు కనుక ఎప్పుడైనా రస్బరి ఆకు కనపడితే ఖచ్చితంగా దాన్ని మీ ఇంటికి తీసుకువచ్చి మీరు కూడా పెంచుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి